వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో అందరి చూపు సూర్యకుమార్ యాదవ్ మీదే పడబోతోంది. వైస్ కెప్టెన్ హోదాలో బరిలో దిగుతున్న సిరీస్ లో ఇప్పటివరకైతే బాధ్యతగా బ్యాటింగ్ చేయలేదు. రెండు మ్యాచ్ల్లోనూ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో సూర్య ఆత్మవిశ్వాసం పెరగాలంటే తర్వాతి మ్యాచ్ల్లో రాణించడం కీలకంగా మారింది. వెస్టిండీస్ లో తొలి టీ20లో స్కై 21 పరుగులు సాధించాడు. రెండో టీ20లో 1 పరుగు మాత్రమే చేశాడు. ప్రస్తుతం టీమిండియా టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లో కీలకమవుతాడనుకుంటే ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో లేని సమయంలో అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడ ఆడినా తనదైన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా సెటిల్ కాలేకపోతున్నాడు. టీ20లో 7 శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ రాణించాడు. వీరకొట్టుడుతో అభిమానులను ఫిదా చేశాడు. కానీ ఆ తర్వాతే మెరుపులు కరువయ్యాయి. గతేడాది అదరగొట్టిన సూర్యకు అసలేమైంది అనుకునేలా ఆట తీరు సాగుతోంది. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ కెరియర్ ను సూర్య ఆరంభించాడు. ఆరంభంలో దూకుడు చూపించాడు. 2022లో టీ20లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ప్రశంసలు అందుకున్నాడు. ర్యాంకింగ్స్ లోనూ టాప్ ప్లేస్ చేరాడు. కానీ టాప్ ర్యాంకరే అయినా ఆ రేంజ్ చూపించటం లేదు. ఆఖరికి వన్డేల్లోనూ సెటిల్ కాలేకపోతున్నాడు. పదే పదే అవకాశాలు వస్తున్నా బ్యాట్ కు పని చెప్పలేకపోతున్నాడు. నెంబర్ 4 ప్లేయర్ గా సూర్యను టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. ఏ జట్టుకైనా నెంబర్ 4 పొజిషన్ కీలకం. అయితే ఆ స్థానానికి సూర్యకుమార్ యాదవ్ న్యాయం చేయలేకపోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో నమ్మకం లేని బ్యాటర్ గా మారిపోతున్నాడు. మొన్నటికి మొన్న వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ లో ఉసూరు మనిపించాడు. 1 మ్యాచ్లో 19 పరుగులు చేశాడు. 2 మ్యాచ్లో 24 పరుగులు సాధించాడు. మరో మ్యాచ్లో 35 పరుగులకు పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లోనూ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఈ ఏడాది 10 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 14 యావరేజ్ ను నమోదు చేశాడు. నెంబర్ 4 పొజిషన్ లో యావరేజ్ 6 మాత్రమే. అయితే కెరియర్ పొడిగించుకోవాలంటే సూర్యకుమార్ ఫామ్ అందుకోవాల్సిందే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒక్క బిగ్ స్కోర్ సాధిస్తే స్కైపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు.